క్రిస్టియన్ మైనారిటీని గుర్తించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల క్రిస్టియన్ మైనారిటీ సెల్ జోనల్ ఇన్‌చార్జ్ జాన్ విస్లీ అన్నారు. జోనల్ ఇన్‌చార్జ్ గా జగ్గంపేట మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా తదితరులు జాన్ విస్లీని సన్మానించారు. తదుపరి జగ్గంపేట సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ నేత ఒమ్మి రఘురామ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ విస్లీ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ క్రిస్టియన్ మైనారిటీలను సైతం గుర్తించారన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరూ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నా పేరు జాన్ విస్లీ. మాది జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామం. మరి ఈ రోజున మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టినట్టు నుండి ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తూ ప్రతి వర్గాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ ప్రతి వర్గంలో ఉన్నటువంటి నాయకులను గుర్తిస్తూ ప్రజా రంజకంగా ఈ యొక్క జగన్ గారి పరిపాలన సాగుతుంది. ఈ శుభ సందర్భంలో మా క్రైస్తవ మైనార్టీలు అనేటువంటి మమ్మల్ని ఇప్పటికొచ్చి ఎవరు గుర్తించలేదు. ఏ పదవి ఇచ్చి గౌరవించిన దాఖలాలు చరిత్రలో లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మా జగ్గంపేట గ్రామం నుండి మన నన్ను గుర్తించి మరి జోనల్ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సార్ నియమించడం మరి చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ రోజున మాతో పాటు ఇక్కడ జగ్గంపేటలో ఉన్నటువంటి క్రైస్తవ మైనార్టీ సోదరులందరూ కూడా మా రాజశేఖర రెడ్డి గారు మా పెద్దలు ప్రియులు దివంగతనాథ ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే వారికి గండలేసి గణనివాళులు సమర్పించాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా అధికారం తెచ్చే దిశగా మేము అడుగులు వేస్తామని దీనికి కృషి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా మేము పాటుపడతామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన ప్రాముఖ్యంగా మా జోనల్ ఇన్ఛార్జి గారు మిథున్ రెడ్డి గారికి, మా శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వారందరూ కూడా బాగుండాలని మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జోహార్ 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 జోహార్